మంచిగున్నారల్లా, నేను చేసిన ఇయాల సుతం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన, ఇంకెందుకు ఆలస్యం? మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మంచిదే గాని మెగా డిఎస్సి ఏది సారు? కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిర్రు సర్కార్ వాళ్ళు, మళ్ళేదో మర్పించడానికే అంటున్నారు జనాలు. నయీం లెక్కనే చేస్తున్నారట చింతపండు మనుషులు, అయినా నోరు తెలుసలేరు నల్గొండ పోలీసు వాళ్ళు. ఈ పండకు 5000 రైతు బంధు, రైతులు అంటుండ్రు మొత్తమే పెట్టరాదుండ్రి బంధు. తమిళనాడులో పుల్లలు పెడుతుందట పార్టీకి, అమిత్ షా క్లాసు తీసుకుండు తమిళ సైన్ వేయడానికి. షాలాన కోడికి బాలాన మసాలా వేయాలి, మట్టి పామును కొట్టి నాగుపామును కొట్టినమని చెప్పుకోవాలి, సంధి దొరికితే చంద్రమండలం మీద మొదలు కాలుబెట్టి మేమే అని చెప్పుకోవాలి, సూర్యుడిని తయారు చేసింది మేమే అని రాయించుకోవాలి. పని మనం చేసినామా చేయలేదా అనేది కాదు, మనకు పబ్లిసిటీ ముఖ్యం. పావలా పని చేసినా రూపాయి పావలా ప్రచారం చేసుకోవాలి. ఇదంతా ఎవరి గురించో మీకు సమజయ్యే ఉంటది. ఈ ముచ్చట రేవంత్ సార్ గురించే మళ్ళీ ఏం చేసిండో చూడుండ్రి. అబ్బో, ఏదో సినిమా పాటలు విడుదల చేసిన అనుకుంటురా ఏంది? కాదుల్లో టెట్ పరీక్షల పాస్ అయిన వాళ్ళ పేర్లు విడుదల చేసిండు. గదేనుల్లా టీచర్ కొలువు కోసం పరీక్ష రాస్తందుకు మొదలు ఈ పరీక్ష ఉంటది. ఇంట్లో పాస్ అయితేనే టీచర్ కొలువు పరీక్ష రాయొస్తుంది. అగో, అది నౌకర్ల పరీక్ష కాదు, ఏం కాదు. దానికి రేవంత్ సారు చేయాల్సిన అవసరం ఏముందని మాత్రం అడగకూర్రి. సార్తో అట్లనే ఉంటది మళ్ళా. కానీ గమ్మత్ బుచ్చట ఏంటంటే, కుర్చీ ఎక్కంగానే మంత్రుల మీటింగ్ పెట్టి టీచర్ కొలువుల కోసం పరీక్ష పెడతానని చెప్పిండు. కానీ పోయిన సర్కారులు ఇచ్చిన వాటికే ఇంకో 2-3 వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చినని చెప్పుకున్నాడు. చెప్పింది 16,000, కానీ ఇక్కడ ఒక్క కొలువు కూడా ఇయ్యలే. అయినా కానీ ఇట్లా టెట్ రిజల్ట్స్ రిలీజ్ చేసి పబ్లిసిటీ చేసుకునేదని అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆఫీసర్లు చేయాలి కానీ ముఖ్యమంత్రి గాపాలు చేసుడేందని నవ్వుకుంటున్నారు. రేపు 1వ క్లాసు పాస్ ఫెయిల్ చెప్తందుకు కూడా ఓతడాయిందని గుసగుసలాడుకుంటున్నారు. అగో, సారు చదువుల మంత్రి కాబట్టి పోయి ఉండొచ్చు అని ఇంకొందరు అంటున్నారు. కానీ సారు చదువుల మంత్రి అని ఇయాలనే ఆదుకొచ్చినట్టుంది. గురుకుల బడులలో పొలగాళ్లకు పాడైన తిండి పెడుతుంటే ఆ తిండి తిని వాళ్ళ పానం పోతుంటే యాదికి రాలేదా సారు అని వాళ్ళ అమ్మ నాయనలు అడుగుతున్నారు. పబ్లిసిటీ చేసుకుంటందుకు మాత్రం చదువుల మంత్రి అని యాదికొస్తుంది, తిప్పలు వచ్చినప్పుడు మాత్రం యాదికి రాదా సారు అని అడుగుతున్నారు. దొంగతనం చేసిన దొంగోడు మీ ఇంట్లో సామాన్లు ఎత్తకపోయింది నేనే అని రాసిపెట్టి పోతాడా? సరే అట్లనే పోయిందనుకో, దొరికినాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా, కోదండ మేషి కొట్టినా ఒప్పుకోడు. మీదికేంచి ఆలీల మీదికి నూకేసడానికి చూస్తాడు. ఇప్పుడు అసొంటి కదనే మన తాడ కూడా అవుతున్నది. ఓ దొంగ దొరికిపోయిండు, తప్పించుకుంటానికి తొవ్వ లేకుండా దొరికిపోయిండు. నిప్పును ముళ్ళగడితే ఆగదని శానా మాటలు చెప్పుకున్నాము. ఇగో ఇప్పుడు సుతం అదే అయ్యింది కథ. మొన్న ఎమ్మెల్సీ ఓట్లలో గెలుస్తందుకు చింతపండు నవీన్ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండట. నల్లగొండ తానా ఓ 40 లక్షల రూపాయల మీద పంచాయతీ అయ్యే వరకు అన్ని బయటకు వచ్చినాయి. పోలీస్ స్టేషన్లో చేసిన ఈడియోలు సుతం బయటకు వచ్చినాయి. దొంగతనం బయటపడే వరకు చింతపండు నవీన్ మనిషి బయటకు వచ్చి అవి బరాబర్ మా పైసలే, ఎవడేం చేసుకుంటాడో చేసుకోపోండు అని చెప్పుకొచ్చిండు. మా పైసలు మేము వసూలు చేసుకున్నాడు తప్ప అని అందరిని తిట్టిపోసిండు. మేము ఎవ్వరను ఏమనలే, మా పైసలే మాకు ఇయ్యమన్నామని చెప్పుకున్నాడు. కనుక చూడుండ్రి ఎట్లా జరుగుతున్నారో ఇంట్లకు. పాపం ఈ సార్ను పట్టుకపోయి మస్తు పట్టిండ్రట. అటు పోలీస్ స్టేషన్లో ఈడియోలు బయటకు వచ్చినాయి, ఇటు ఇంటికి పోయిన ఈడియోలు సుతం బయటకు వచ్చినాయి. కానీ పోలీసు వాళ్ళు మాత్రం దీని మీద నోరు తెరుస్తలేరు పోండ్రి. ఓట్ల కోసం ఓ 40 లక్షలు పెట్టామని బరాబర అలా చెప్తున్నారు. అసొంటప్పుడు పైసలు లెక్కలు అడగాలి కదా, ఓట్ల ఆఫీసర్లో ఏసీ బోల్లో కేసు పెట్టాలి కదా. కానీ ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. ఇంకో ముచ్చట ఏంటంటే, ఈ పైసల ముచ్చట మీద రేవంత్ సార్ కు చింతపండు నవీన్ కు గట్టిగానే అయ్యిందట పంచాయతీ. లోపల లోపల వంచాలి కానీ ఇట్లా 4 గుట్ల పరువు ఓతడు చేస్తారా అని మస్తు గర్వమైందట రేవంత్ సారు. జనంత గట్టిగానే అరుచుకున్నాడంట మన చింతపండును. ఇక దీంతో చిన్నమ్మకం చేసుకుని ఆఫీస్ కు పోయి అలా మనుషులను పొట్టు పొట్టు తిట్టిండట చింతపండుల వారు. ఇక ఆ కోపం మీద అలా మనిషి ఒక ఆయన వీడియో చేసి పైసలు మావే మేమే ఓట్ల కోసం ఇచ్చినామని అసలు దొంగతనం మొత్తం బయట పెట్టిపోయిండు. దీంతో లేకలేకొచ్చిన ఎమ్మెల్సీ కొలువు ఉంటుందో ఊసిపోతుందో అని పాపం చింతపండు నవీన్ కు నిద్ర పడతలేదంట నిన్నటి సంధి.
ఉత్తకుండకు ఊపెక్కు అనే శాస్త్రం ఉత్తగనే పుట్టిందా? తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ను చూసే పుట్టవచ్చు. ఏది పొల్ల గంత మాట అన్నావు? ఇస్తామన్న 6 గ్యారంటీలకు ఎసొంటి సోట్లు లేకుండా చక్కగా ఇస్తున్నారు కదా అని అంటారా? అది వేరే లెక్క. టైం వచ్చినప్పుడు చెప్తా ఒక్కోదాని కథ, కానీ ఇప్పుడు ఆ శాస్త్రం ఎందుకన్నానంటే ఈయన రిముచ్చట. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టే చేస్తుంది కాంగ్రెస్ సర్కారు. ఓట్లేసేదాకా 6 గ్యారంటీలని అరచేతుల చూపించి బంగారు పాలన దేశం చూడరని నమ్మించిండ్రు. ఇక పబ్లిక్ అంతా కూడా నిజమే కావచ్చు అని నమ్మి ఓట్లేస్తే నిండా ముంచబట్టే. 6 గ్యారంటీలకు సొట్లు పోకుండా ఎట చేయాలి? పైసలు ఏడికించి తేవాలి? కంపెనీలను ఎట్ల పట్క రావాలి అనే ఆలోచన పక్కకు నూకి ఇవన్నీ పబ్లిక్ కు యాదికి రాకుండా దినామో ముచ్చటం ముంగడికి తెస్తుర్రు. తెలంగాణలో ఏలుబడి షురు చేసిన ఎంబటే కాళేశ్వరం అని ఓ కథ ముంగటేసుకున్నారు. అటెనక ఫోన్ ట్యాపింగ్ అనే ఇంకో దుకాణం షురు చేసిండ్రు. ఎండ్ల సుతం ఏం దొరకలే. ఈ నడుమిట్లా 6 గ్యారంటీలు ఆగమైనాయి. లోన్ల మాఫీ లాపతా అయింది. ఎండిన పంటలు అటెనక మొలకలొచ్చిన వడ్ల ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు ఇంకో కథ ముంగటేసిండ్రు. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు నోటీసులు ఇచ్చిండ్రు. కుర్సీలున్నప్పుడు కొన్న కరెంటు కు లెక్కలు చెప్పాలని అడిగిండ్రు. కానీ ఆఫీసర్లు అప్పటోళ్లే ఉన్నారు కదా, ఆ లెక్కలు ముచ్చట్లన్నీ వాళ్ళకి ఎరికేనాయే. ఆఫీసుల్లో పుస్తకాల సుతం రాసే ఉంటాయి. అయినా కానీ కేసీఆర్ సార్ కు నోటీసులు పంపిండ్రంటే ఇప్పుడు ఏం మార్పియాలని చూస్తున్నారోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఓట్లప్పుడు చెప్పిన అన్ని ఈడికే పక్కకు నూకేసిండ్రు. ఇక ఇప్పుడు కొత్తగా మార్పించడానికి ఏమున్నాయని ఆలోచన చేస్తున్నారు. కథ మొత్తం కేసీఆర్ సార్ దిక్కుదిప్పి అన్ని రేట్లు పెంచే పనేమన్నా ముంగటేసుకున్నారా ఏందని పరేశాన్ అవుతున్నారు. పని శాతగాకనే ఇసొంటి పనులు చేస్తున్నారని 7 దోషిట్ల మన్నెత్తి పోస్తున్నారు పబ్లిక్. ఇవే మానదా, ఇప్పుడే గింత జల్లిన ఊరికొచ్చినాయి. ఓ 2-3 నెలలు ఆగితేంది, ఓ ఎత్తిపోయినట్టే ఊరికి రావట్టే. 15 ఆగస్టుకో అది అయిపోయినాకనో వస్తే ఏమైతుంది? ఎవరన్నా కొడుతున్నారా? అగో ఏంది అట్లా చూస్తున్నారు? వానల్ని ఎందుకు తిడుతున్నా అని అనుకుంటున్నారా? షీషి నేనెందుకు తిడతా? మన కారున్న షే పార్టీ లీడర్లు తిడుతున్నారట. వాళ్ళు ఎందుకు తిడుతున్నారో మనం సుతం ఆడుచుకుందాం పాండ్రి. పెనం మీదకెంచి పోయిన పడ్డట్టయింది తెలంగాణలో ఉన్న రైతన్నల పని. ఓట్ల ముంగట తీయని మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రైతన్నలను అదిగోస పెడుతున్నారు. రైతు బంధు పైసల మీద అయ్యాల రేవంత్ రెడ్డి సారు ఏం చెప్పిండో చూడుండ్రి. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. చూసిండ్రు కదా, ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి. మమ్మల కుర్సీలో కూర్చోబెడితే 15,000 వస్తాయని రేవంత్ సారే చెప్పిండు. ఈడికి 6 నెలలు వాయే. యాసంగికి 10,000 వచ్చినాయి. ఇప్పుడు ఆనాకాలం పంట కూడా 5,000 ఇస్తారట. లెక్క ప్రకారం అయితే 7,500 రావాలి. కానీ ఇంకా లెక్కలు రాసులు కాలేదని ఈ పంట కూడా 5,000 ఇస్తామంటున్నారట సర్కారు వాళ్ళు. లెక్కలు రాసులు అయినాక 15,000 ఇస్తారట. అంటే ఈడికే 2 పంటలు పోయినాయి. మళ్ళా యాసంగి పంట కన్నా ఎక్కువ పైసలు వస్తాయో లేవోనని డౌటే కొడుతున్నది. ఈడికి 2-3 మాటల మాట తప్పిండ్రు. ఇక వీళ్ళు ఇస్తారనే నమ్మకం అయితే లేదని వ్యవసాయం చేసేటోళ్ళు అంటున్నారు. ఆశపడి ఓట్లేస్తే ఇప్పుడు గోస పెడుతున్నారని మస్తు కోపం చేస్తున్నారు. కానీ తప్పు మనది సుతం ఉన్నదుల్లా. అసెంబ్లీ ఓట్లల్లా వాళ్ళు మాట చెప్పంగానే ఓట్లేస్తే అవైనాక రైతు బంధుకు ఎగనామం పెట్టిది. మళ్ళా ఎంపీ ఓట్లప్పుడు వచ్చి మళ్ళా అవే మాటలు చెప్తే మళ్ళా ఓట్లేస్తే ఇక వాళ్ళేమనుకుంటారు? ఏహే, మనం రైతు పైసలు ఇయ్యకుండా మనకే ఓటేస్తున్నారు, ఏం చేయకుండా మనకే ఓటేస్తున్నారు. అసంటప్పుడు చేసుడు ఎందుకని ఊకుంటున్నారు కావచ్చు అని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా సుతం సర్కారు వాళ్ళు అట్లనే అనుకున్నట్టు కొడుతున్నది. కాంట్రాక్టర్లకు ఇయ్యనీకి పైసలుంటున్నాయి. 1,000 కోట్లు పెట్టి బొమ్మలు ఫోటోలు మార్చడానికి పైసలుంటున్నాయి. కానీ మాకు ఇచ్చటానికి దొరుకుతలేవా అని వ్యవసాయం చేసేటోళ్ళు పరేశాన్ అవుతున్నారు. ఎట్లనే అన్నా, ఎన్ని మాటలు చెప్పాలి మీకు? జర మాట్లాడేటప్పుడు వెనక ముంగట చూసుకోవాలి. 1-2 మాటల ఆలోచన చేయాలి.
చేయాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. మనం ఏ రెట్టోళ్ళ గురించి మాట్లాడినా అది మన దిక్కే ఏడు చూపిస్తున్నదా? లేకపోతే అసంటి పనం మనం ఎప్పుడన్నా చేసినామా? ఇప్పుడు మాట్లాడితే అది మన మీదికే వస్తుందా అనేది జాగ్రత్తగా చూసుకున్నాకనే మాట్లాడాలి. కానీ ఎన్ని మాటలు చెప్పినా మీరు అదే పని చేస్తున్నారు. ఇక నాతో కాదు చెప్పుడు. పబ్లిక్ గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు సర్కారు వాళ్ళు. ట్విట్టర్లో పోస్ట్ పెట్టినా కేసులు రాస్తున్నారు. ఇదే ముచ్చట మీద నిన్న షయ్యి పార్టీ లీడర్ బల్ము రెంకటన్న కూడా మాట్లాడిండు. కారు పార్టీ వాళ్ళు కొందరికి పైసలు ఇచ్చి వాళ్ళ మీద తప్పుడు రాతలు రాయిస్తున్నారని చెప్పిండు. ఇగో మీరు కూడా చూడండి, కొంతమంది ఆ మిత్రుల్ని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలాలు ప్యాకేజ్ ఇచ్చి, 3 లక్షల నుంచి 5 లక్షల ప్యాకేజీలు ఇచ్చి, ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేపించి, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన, మా మంత్రుల పైన, అందరి పైన తప్పుడు ప్రచారం చేస్తారు. చూసిండ్రు కదా, సారు ఆలోచించి మాట్లాడిండో ఆగం మీద ఆవేశంలో మాట్లాడిండో తెలుస్తలేదు. ఎందుకంటారా, సోషల్ మీడియాలా డిజిటల్ ఛానళ్ళలా పబ్లిక్ల తిప్పల గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఏమైనాయి, అడ్డమైన ఖర్చు ఎందుకు పెడుతున్నారనే ముచ్చట మీద మాట్లాడుతున్నారు. అసంటోళ్లకు కారు పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చి చేపిస్తున్నారని ఈ సారు చెప్పుకొచ్చిండు. సరే నువ్వు చెప్పిందే జరంతసేపు నిజం అనుకుందాం సారు. మరి మొన్నటిదాకా మిమ్మల్ని మోసినోళ్ల సంగతి ఏంది సారు? చింతపండు నవీను, తొలివెలుగు రాఘు, మీ V6, ABN, మీ పార్టీ కోసమే ఉంటున్న బిగ్ టీవీ, ఇట్లా ఓ 30-40 ఛానళ్లు పోయిన సర్కారు వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినాయి. పొద్దుగా లేస్తే రేవంతం సార్ తోపు సర్కారు వాళ్ళు బేకార్ అని రికామ్ లేకుండా వార్తలేసిరు కదా. వీళ్ళందరికీ నెలకు 8 లక్షలు ఇచ్చారు సార్ మీరు. 5 లక్షల దానికి ఇస్తున్నారని మీరే చెప్తున్నారంటే మీరు సుతం అట్లనే ఇచ్చినట్టున్నారు. కానీ నెలకు 5 లక్షలు ఇచ్చి టీవీలతో వార్తలు వేయించుకున్నాడు చిన్న ముచ్చట కాదుల్లో. పేపర్ వాళ్ళు టీవీలను మేనేజ్ చేసుట్లా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పురి? ఈ లెక్కలు చూస్తే మీ తాన పైసలు బాగానే ఉన్నట్టున్నాయి. సర్కారులో లేనప్పుడే గన్ని పైసలు ఉన్నాయంటే ఇప్పుడు ఇంకా బాగానే వెనకేస్తున్నారు కావచ్చు అని పబ్లిక్ అంటున్నారు. కానీ అందరూ మీ లెక్కనే మీరేసే బిస్కెట్ల కాశపడి ఉంటారు అనుకుంటే ఎట్లా సారు? మీ లెక్క కొలువుల కోసం సినిమా స్టంట్లు చేసేటోళ్ళు కాదు, తెలంగాణ కోసం పానాలు పెట్టి కొట్లాడేటోళ్ళు సుతం ఉంటారని తెలుసుకోండి. చిల్లర మాటలు బంద్ పెట్టుర్రి. శరపకురా షెడేవు అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. అంటే ఒకలకు షెడు కావాలని ఎప్పుడు కోరుకోవద్దు, అట్లా చేస్తే మనకు షెడు అవుతుంది. అందుకే అందరితోని మంచిగా ఉండాలని పెద్దోళ్ళు చెప్తుంటారు. కానీ కొందరు పెద్దోళ్ళే ఈ మాటలను వినరు. మాకే చెప్పొచ్చిందా అని ఎగురుతారు. వాళ్ళకు కళ్ళు నెత్తి మీదకెక్కుతాయి, కాళ్ళు భూమి మీద నిలవది. అసంటోళ్లకు లాస్ట్కు ఇగో ఇట్లనే అవుతుంది. తమిళసై మేడం యాదుల్ నాదుల్లా, మన పాత గవర్నర్ మేడం, అయినా ఎట్లా మర్చిపోతారు చెప్పుండ్రి? మర్చిపోయే మేడం ఆమె. ఉన్నన్ని దినాలు రోజు పేపర్లల్లా టీవీలల్లా కనిపించుడే నాయే, అంత జల్దీ ఎట్లా మరుస్తాం చెప్పురి? గంత గొప్ప ఆమెను అసలే మర్చిపోవద్దు. ఇగో ఆ మేడం గురించే ఈ వీడియో చూడురు జరా. మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర్, బేటీ బచావో బేటీ పడావో. ఈ స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో, ఇదేంది? అమిత్ షా సార్ గట్లగరం అవుతుంది మేడం మీదకి. ఏమన్నా ఉంటే ఆఫీస్కి పిలిచి మాట్లాడాలి కానీ గంత పెద్ద మీటింగ్లా, గంత పబ్లిక్ మీటింగ్లా చంద్రాల సారు ప్రమాణం చేస్తున్న కాడ గంత కోపానికి వచ్చిండు సారు. అంటే కథ ఏందో పెద్దగానే ఉన్నట్టున్నదని అనుకుంటున్నారు కదా. నిజమేనుల్లా, ఎన్నడూ ఓట్లలో గెలవకుండా పెద్ద మనిషి లెక్క తీసుకొచ్చి తెలంగాణ రాజ్భవన్లో కూర్చోబెడితే ఆడికెళ్ళి సుతం రాజకీయమే నడిపింది మేడం. ఇక ఇట్లా కాదని ఇంకో పారు చూద్దామని మళ్ళా తీసుకుపోయి ఎంపీకి నిలబెడితే ఈ పారు కూడా ఓడిపాయే. అట్లనన్నా సపోర్ట్ చేయకుండా ఊకోవాలి కదా. మన కాడంటే కారు పార్టీలు ఉన్నారు కాబట్టి ఖయ్యం పెట్టుకున్నా నడిచింది. తమిళనాడుకు పోయినాకనన్నా సక్క ఉండాలి కదా. సొంత పాటలతోనే లొల్లి పెట్టుకుంటుందంట మేడం. నారదమును లెక్క ఈ మేడానికి కూడా పంచాయతీలు లేదే కడుపు నిండదు కావచ్చు. అందుకే అన్నామలై సార్తోని పెద్ద కయ్యమే పెట్టుకుందట. పార్టీని నిలబెడుతున్నందుకు తిప్పలు పడుతున్నావు, కాళ్ళలో కట్టెలు పెడుతున్నావని ఇగో ఇట్లా స్టేజ్ మీదనే వార్నింగ్ ఇచ్చిండట అమిత్ షా సారు. తిక్కతిక్క పనులు బంద్ చేయమని తనంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండని స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అంటున్నారు. కానీ చేసిన పాపం ఊగనే పోతుందా చెప్పండి. గవర్నర్ కుర్చీలో ఉన్నప్పుడు మేడం చేసిన దానికి ఇప్పుడు దేవుడు రివర్స్ చూపెడుతున్నాడని కారు పార్టీ వాళ్ళు అంటున్నారు. మనకు టైం మంచిగా లేకుంటే గడ్డి పోసా గడ్డ పాలవుతుందట.
తాడే పామైతదట, గోరే గొడ్డలైతదట. అగో ఇదేంది సినిమా డైలాగులు చెప్తున్నావని నవ్వుకోకుండ్రి, నేను చాలా సీరియస్ ముచ్చట చెప్తున్నా. మీరు సుత చాలా సీరియస్ గా వినాలే. ఇది మన దేశానికి సంబంధించిన ముచ్చట, మన మోడీ సార్కు సంబంధించిన ముచ్చట. జోకులు చేస్తే మంచిగుండదు చెప్తున్నా. పాపం మోడీ సార్కు గాసారం మంచిగా లేనట్టున్నది. మొన్న ఓట్లలో అట్లాయే, వారణాసిలో ఓడిపోయే కథాయే. దోస్తులు చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, కానీ ఆ కుర్చీ కూడా పర్మనెంట్ కాదని బయట మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటారా, సారు ప్రమాణం చేసిన ముహూర్తం మంచిగా లేదని మొన్న పంతులు చెప్పిండు. భవిష్యత్తులో ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ పదవి కోల్పోవటం కానీ పదవిలో మార్పులు కానీ ఉండే అవకాశాలు ఉండవచ్చు. అంతేకాకుండా రాజకీయ సంక్షోభాలు, ఆధిపత్య పోర్లు, అంతర్గత గొడవలు, విభేదాలు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక్క ముహూర్తం ముచ్చటనే కాదు, మోడీ సారు శనిదేవుని ఎంబడే పెట్టుకొని తిరుగుతున్నాడట. ఆ లెవెల్లో కాదు గీ కుమారస్వామి సారే. అగో అట్లంటేందని కోపం కాకుండ్రి, అలా నాయన దేవేగౌడ సారు కాలు కూడా అసలు పుణ్యపాదమేనట. ఆయనే అప్పట్లో ప్రధానమంత్రి అయిండు కదా, కానీ ఆ సర్కారు ఏడాది కూడా నిలవలే, నడిమిట్లనే కూలిపోయింది. ఆయనే మళ్ళా ప్రధానమంత్రి కాలే. అతనిక దేవేగౌడ సారు ముఖ్యమంత్రి అయిండు, రెండేళ్లు తిరగక ముందే అది కూడా కూలబడ్డది. ఇక ఆయన కొడుకు కుమారస్వామి అప్పట్లో కర్ణాటకల ముఖ్యమంత్రి అయిండు, రెండేళ్లు కాక ముందే అది ఆగమైంది. ఓ ఆరేళ్ల కింద మల్లోపాది సీఎం కుర్చీలో కూసుంటే ఏడాది మీద మూడు నెలలకే అది ముక్క చెక్కలైపోయింది. ఇట్లా తండ్రి కొడుకులు ఏ సర్కారులున్నా అది కుప్పగులి చిప్ప చేతికొచ్చుడు పక్కా అని అలా కథ చూస్తేనే తెలుస్తున్నది. ఇప్పుడు అసలు పవర్ఫుల్ కుమారస్వామి గారు మోడీ సార్ కాడ మంత్రి అయిండు, దీంతో మోడీ సార్ సర్కారు కొసెళ్ళుతదా, లేకపోతే ఐదేళ్లు కాక ముందే ఆగమైతదా అని అలా పవర్ తెలిసిన మోడీ సారు అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళను ఎంబడి పెట్టుకోకపోతే ఇప్పుడు సర్కారు నిలవదాయే. ఎంబడి పెట్టుకుంటే అలా పుణ్యపాదం దెబ్బకు సర్కారు కూలిపోతుంది అంటున్నారని, మోడీ సారుకు ఏడలేని తలకాయ నొప్పి వచ్చిందని దగ్గరోళ్ళు చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏలుబడి 6 గ్యారంటీలు 16 పనులు అన్నట్టే ఎంత జోరుగున్నది. అందులో గృహజ్యోతి పథకం అయితే పేరు తగ్గట్టే ఎలుగుతాంది. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు. ఇగో చూడుండ్రి, ఈ కరెంటు బిల్లును చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. సూచన రానుల్లా బిల్ ఎంతనో, ఇది ఏ గ్రాఫిక్స్ లా ఎడిట్ చేసిన బిల్లు కాదు. ఓ అన్నయ్య ఇంట్లో గృహజ్యోతి పథకం మీద నెల నెల 200 యూనిట్లు కూడా దాటని కరెంటు మీటర్ బిల్ ఇది. ఏందక్కువ 672,000 రూపాయలు వచ్చింది. ముందుగా ఈ బిల్లును చూసి సర్వీస్ నంబర్ అనుకున్నాడు ఇంటి ఓనరు, కానీ ఇది నిజంగానే బిల్ అని తెలిసి కట్టగరచుకుపోయిండు పాపం. ఇది యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రహీం ఖాన్ పేటలైన ముచ్చట. మరి ఈ 100,000 రూపాయల బిల్లు ఆలింటిదేనా, లేకుంటే ఊరంతా ఎవడు తిరుగుతాడని 1 మీటర్లనే అందరి బిల్లులు కొట్టిండ్రో తెలుస్తలేదు. ఇప్పటికే ఫ్రీ కరెంట్ అని తుపాకీ రాముని కథలన్నీ చెప్పి ఎంత పడితే అంత పైసలు గుంజుతున్నా ఎట్లా అని ఊరంతా ఇదే ముచ్చట నడుస్తున్నది. మరి తెలంగాణని అభివృద్ధి చేసినంటే 200 రూపాయలు కూడా రాని కరెంటు బిల్లును ఏకదమ్నా 600,000 చేస్తే అవుతుంది అనుకున్నాడు కావచ్చు కరెంటు మంత్రి బట్టి సారు. పైసల మంత్రి కూడా ఆయనే నాయే. మొన్నటిదాకా ఎండలు బాగా కొట్టినాయి కదా, నిజంగానే బాగా బిల్లు కాలిందని పబ్లిక్ అనుకొని ఎంత బిల్లు వేస్తే అంత కడతారు. అవి తీసుకొచ్చి సందుగా నింపుదామనుకున్నాడు కావచ్చు, కానీ పబ్లిక్ అంత నాదానున్నారా? ఇయ్యాలి రేపు ముఖం చూసి మనసులో ఏమున్నదో చెప్తున్నారు. కరెంటు బిల్లుల లెక్క ఎక్కువ రాసింది గుర్తుపట్టరా చెప్పుండ్రి, కానీ ఈ అన్న గుర్తుపట్టింది కాబట్టి మంచిగా అయింది. లేకుంటే 600,000 సర్కారు వల్ల సందుగులేసి మునుగుడే అవుతుండే. ఇవి ఐటీ ముచ్చట్లు, ఇంకెన్ని మస్తు మస్తు ముచ్చట్లతో రేపు కలుస్తా ఉంటాయిగా.